Hi friends, welcome to my channel. Mango shape design तो इंतो अंदमैना pendant ने तैयार చేసానండి. మీరు కూడా ఇంతో ఈజీగా తయారు చేసుకోండి. దీన్ని మనం రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇలా తిరగేసి కూడా వాడుకోవచ్చు. वैर की मुझे 4 गोल्डन बीड्स अला तरवा चवर मूड गोल्डन बीड्स वैर गोल्डन बीड वाली अला वैर गुंजन तरवा चिवर लो उन्ना वायर नी मुड़ी वेस को वाले रेंडु सार्लु मुड़ी वेस कुने वायर नी कच्चे वाले वायर की 3 गोल्डन बीड्स ने तीस को वाले कड़चिवर लो कन्पीसना गोल्डन बीड की आपोजिट लो वायर ने तीस को वाले अंटे पाइन उन्ची वायर ने तीस को वाले अला तीस को ना दरवाता दन पक्कने उन्ना रेंडु गोल्डन बीड्स लो उन्ची वायर ने तीस को वाले वायर की मल्ली 3 गोल्डन बीड्स ने तीस को वाले अला తీసుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ బీడ్ కి ఆపోజిట్ అంటే కింది నుంచి వైర్ ని తీసుకోవాలి మళ్ళీ 2 గోల్డెన్ బీడ్స్ లో నుంచి వైర్ ని తీసుకోవాలి మళ్ళీ వైర్ కి 3 గోల్డెన్ బీడ్స్ ని తీసుకోవాలి मल्ली गोल्डन बीड किंदी नुंचि आपोजिट डायरेक्शन लो वायर नी पैकी तीसुकोवाली मल्ली पक्कने उन्न 2 गोल्डन बीड्स लो नुंचि वायर नी तीसुकोवाली दानि पक्कने उन्न गोल्डन बीड लो नुंचि वायर नी तीसुकोवाली इप्पुडु ओक गोल्डन बीड नी तीसुकोवाली आ गैप लो आ गोल्डन बीड नी तीसुकुन्न तर्वात दानि मुंदु उन्न गोल्डन बीड लो नुंचि वायर नी तीसुकोवाली मल्ली ओक गोल्डन बीड नी तीसुकोवाली दानि मुंदु उन्न गोल्डन बीड लो नुंचि वायर नी तीसुकोवाली मल्ली ओक गोल्डन बीड नी तीसुकोवाली दानि मुंदु उन्न गोल्डन बीड लो नुंचि वायर नी तीसुकोवाली रेंडु गोल्डन बीड लो नुंचि वायर नी तीसुकोवाली दानि पक्कने उन्न गोल्डन बीड लो नुंचि वायर नी तीसुकोवाली इटु साइड कूडा इंदाक मादिरिगाने ओक गोल्डन बीड नी तीसुकोवाली గ్యాప్ లో మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ ని తీసుకోవాలి చివర్ లో ఒక గోల్డెన్ బీడ్ ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్స్ లో నుంచి వైర్ ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైర్ కి 4 గోల్డెన్ బీడ్స్ ని తీసుకోవాలి పైన ఉన్న రెండు గోల్డెన్ బీడ్స్ లో నుంచి వైర్ ని 3 గోల్డెన్ బీడ్స్ లో నుంచి వైర్ ని తీసుకోవాలి అలా 4 గోల్డెన్ బీడ్స్ ని తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న రెండు గోల్డెన్ బీడ్స్ లో నుంచి వైర్ ని తీసుకొని అటు సైడ్ కూడా 4 గోల్డెన్ బీడ్స్ ని తీసుకోవాలి దాని పైనే ఉన్న గోల్డెన్ బీడ్స్ లో నుంచి వైర్ ని తీసుకోవాలి అలా చివరికి వైర్ తీసుకున్న తర్వాత 4 గోల్డెన్ బీడ్స్ ని తీసుకోవాలి
అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న ఫోర్ గోల్డెన్ బీడ్స్లో ఒక గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకుంటూ వైర్ని పైకి తీసుకొని వైర్ని పైకి తీసుకోవాలి. ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని కింద ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని కింద ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి సైడ్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి తీసుకుంటూ రావాలి. మిడిల్లో ఉన్న బీడ్లో నుంచి వైర్ని తీసుకొని గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలి. వైర్ని కట్ చేసుకోవాలి. మ్యాంగో షేప్ డిజైన్ రెడీ అయిందండి. అలాగే ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకో వైర్ తీసుకొని వైర్కి రెండు బ్లాక్ బీడ్స్, ఒక గోల్డెన్ బీడ్, ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న రెండు బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి పైకి. అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న వైర్ని రెండు సార్లు ముడులు వేసుకొని పూసల మధ్యలో నుంచి గట్టిగా రెండు ముళ్ళు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. వైర్ని కట్ చేసుకోవాలి. వైర్కి వన్ గోల్డెన్ బీడ్, వన్ బ్లాక్ బీడ్, వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి పైకి. మళ్ళీ వైర్కి త్రీ గోల్డెన్ బీడ్స్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్కి పైనుంచి వైర్ని తీసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్లో. అలా తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న రెండు గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్కి మళ్ళీ త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్ కింది నుంచి అంటే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వైర్ని పైకి తీసుకోవాలి.
దాని పక్కనే ఉన్న రెండు బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దాని పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దెన్ పైన ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలాగే దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. మళ్ళీ దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దాని పైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకుంటూ రావాలి. అలా తీసుకున్న తర్వాత వైర్కి నాలుగు బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్ని అలా తీసుకున్న తర్వాత మళ్ళీ వైర్కి ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైర్కి ఫోర్ గోల్డెన్ బీడ్స్ని తీసుకోవాలి. అందులో చివరిలో ఉన్న రెండు గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకుంటూ రావాలి. అలా ఉంటే స్టిఫ్గా ఉంటుంది.
నైట్ ఒకసారి వైర్ని తీసుకుంటూ రావాలి ఫోర్ గోల్డెన్ బీడ్స్లో నుంచి. అలా తీసుకున్న తర్వాత ఊసల మధ్యలో నుంచి వైర్ని గట్టిగా రెండు గూడ్లు వేసుకోవాలి. గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని గట్టిగా గూడ్లు వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత వైర్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ వేరే వైరు కింది సైడ్ తీసుకోవాలి దానికి ఆపోజిట్. వైర్ని అలా తీసుకున్న తర్వాత ముడి వేసుకోవాలి రెండు ముడులు. అలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి వైర్ని చివరి. మళ్ళీ వైర్కి ఫైవ్ గోల్డెన్ బీడ్స్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ చివరిలో ఉన్న గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకుంటే ఫ్లవర్ షేప్ వస్తుంది. చుట్టూ ఒకసారి వైర్ని తీసుకుంటూ రావాలి. స్టిఫ్గా ఉంటుంది. అలా గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్ మధ్యలో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ గోల్డెన్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా వైర్ని తీసుకున్న తర్వాత వైర్కి ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి మధ్యలో వచ్చేటట్టుగా. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా గట్టిగా వైర్ని గుంజాలి. గుంజిన తర్వాత దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్స్ నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత రెండు ముడులు వేసుకోవాలి వైర్కి. అలా వేసుకున్న తర్వాత వైర్ని కట్ చేసుకోవాలి. రెడీ అయిందండి. వేడి వైర్కి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో షేప్ తీసుకున్న తర్వాత దానిపైన ఫెవిబాండ్ పెట్టుకొని ఇలా ఒక గుందెన్ని అతికించుకోవాలి. దాని చుట్టూ స్టోన్స్ని అతికించానండి, 11 స్టోన్స్ చైన్ని అతికించాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఇంకో
ఇంకో మ్యాంగో షేప్కి కూడా ఇలా కుందేను స్టోన్స్ పెట్టుకోవాలి. పెవి బాన్తో పెడితే అస్సలు ఊడిపోకుండా ఉంటాయి. ఇలాంటి ఒక మెటల్ వైర్ని తీసుకోవాలండి. మీ దగ్గర వైర్ లేకున్నా థ్రెడ్ పైన కూర్చోవచ్చు. వైర్కి ముందుగా ఒక మ్యాంగో షేప్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక వైట్ బీడు, ఒక గోల్డెన్ బీడు, ఒక వైట్ బీడు, ఒక గోల్డెన్ బీడు, మళ్ళీ ఒక వైట్ బీడు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం బ్లాక్ బీడ్స్తో చేసుకున్న డిజైన్ పెండెంట్ని మిడిల్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వైర్కి ఒక వైట్ బీడు, ఒక గోల్డెన్ బీడు, ఒక వైట్ బీడు, మళ్ళీ ఒక గోల్డెన్ బీడు, మళ్ళీ ఒక వైట్ బీడు తీసుకోవాలి. చివరిలో అటు సైడ్ వచ్చేటట్టుగా మ్యాంగో షేప్ డిజైన్ పెండెంట్ని ఇంకోటి పెట్టుకోవాలి. ఎక్కువగా ఉన్న వైర్ని ఇక్కడ కట్ చేస్తున్నాను. మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి. బాగా వచ్చింది పెండెంట్ని. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నల్ల పూసలదండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి మార్చి వేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకోవాలి. మంచి డిజైనర్ షార్ట్ నల్ల పూసలదండ రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నాకు ఎంతగానో నచ్చిందండి ఈ పెండెంట్. శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి వేసుకుంటే చాలా బాగుంది. నేను ఇక్కడ పక్కకి పిక్స్ యాడ్ చేసానండి, చూడండి చాలా బాగుంది. నల్ల పూసల దండ ఇలా తిరగేసి కూడా వేసుకోవచ్చండి. ఈ డిజైన్ కూడా బాగుంది. రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ షార్ట్ నల్ల పూసల దండని. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. Thanks for watching. Bye.